ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావుంటేనే జన్మకే అందము కాసలసా గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మీ చేసిన మా బయ్య మారుతి గారికి ఎస్కే నన్నకి చందమోని రెడ్డి గారికి అందరికీ మా బ్రో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి వచ్చినప్పుడు చిరంజీవి గారి తమ్ముడు ఆ తర్వాత పవర్ స్టార్ ఆ తర్వాత జనసేనా అని ఇప్పుడు ఈ జనరేషన్కి బ్రో అందరికీ దగ్గరైపోయి ఒక బ్రోగా ఇంటింటికి చేరువయ్యారు ఆ మొత్తం క్రెడిట్ మా సముద్ర గారిదే ఈ చిత్రం ఒక ముగ్గురు గురువుల కలయిక అని చెప్పుకోవచ్చండి సముద్రకని గారి గురువు గారు బాలచంద్ర గారు వారి దగ్గర వచ్చిన ఐడియా అక్కడి నుంచి పుట్టిన కథ మేమంతా గురువుగారిగా భావించే త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లేతోని డైలాగ్స్తోని సెట్స్ మీదకి వచ్చి సాయి గారు గురువుగా భావించే పవన్ కళ్యాణ్ గారితోని ఈరోజు ఇంత పెద్ద హిట్ అయింది ఈ ముగ్గురు గురువుల కలయిక ఈ బ్రో అని చెప్పుకోవచ్చు మనం ఈ గురువులకు ముందుగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన విశ్వప్రసాద్ గారికి వివేక్ కూచిపట్ల గారికి ధన్యవాదాలు ఈ చిత్రంలో నేను మూడు పాటలు అంటే రెండు పాటలు ఒక బిట్ సాంగ్ రాయడం జరిగింది జానవులే అని ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్ తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఒకసారి పుట్టి అన్న పాట లాస్ట్లో వచ్చే జీవమే అన్న పాట ఈరోజు అందరూ క్లైమాక్స్లో వచ్చిన పాట గురించి క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా నేను తమ్మన్ గారికే ఇస్తాను ఎందుకంటే ఇన్నర్గా మాకు జరిగింది ఎవరికి తెలియదు ఆ సిచ్యువేషన్ కోసం సముద్రకర్ణి గారిని నన్ను ఫస్ట్ పరిచయం చేసినప్పుడు వేరే ఒక అద్భుతమైన పాట రాసుకున్నాం ఆ పాట డైరెక్టర్ గారికి నచ్చింది మా అందరికీ నచ్చింది అంత అయిపోయిన తర్వాత తమన్ గారు మాత్రం ఆయన ఎప్పుడు సైజ్ సైజ్ అని మాట్లాడతారు కదా సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ పాట దీనికి యాప్ట్ కాదండి సైజ్ ఎక్కువైపోద్ది దీనికోసం నేను వేరే పాట చేస్తాను మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న పాట చేశారు ఈరోజు ఆ పాట నిజంగా ఆడియన్స్ అందరినీ కూర్చోబెట్టి జనాలందరూ నిన్న నైటు నేను సినిమా చూడడం జరిగింది ఐమాక్స్లో ఎవ్వరూ అసలు లేవకుండా క్లైమాక్స్లో అందరు చక్కగా కూర్చున్నారంటే ఆ క్రెడిట్ అంతా ఆ ట్యూన్లోను ఆ పాట పాడిన రవిజీ గారికి దాన్ని సమకూర్చిన మా తమ్మన్ గారికి ఈ క్రెడిట్ చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సాయి గారు మీరు యాక్టింగ్ అయితే చెప్పారండి నిజంగా ఈ కథ మీదే అనుకుంటా నేను ఎందుకంటే ఒక విపత్తు నుంచి బయటికి వచ్చి మళ్ళీ సెకండ్ లైఫ్గా ఉండి మీ లైఫ్లో మీరు అన్ని అచీవ్ చేస్తున్నారంటే మీ పట్టుదలకి మీ సంకల్పానికి నిజంగా ఆఫ్ మీకు ఇది మంచి హిట్టు ఇంకా ముందు ఇట్లాగే దూసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమన్ గారు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కాసర్ల శ్యామ అంటే మాస్ పాటలే రాస్తాడని తెలిసిన జనాలకి నా లోపల ఉన్న పొయిటిక్ పొటెన్షియాలిటీని ఒక వేదాంతాన్ని తెలియజెప్పే అవకాశం నాకు ఇచ్చారు నన్ను నమ్మినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావుంటేనే జన్మకే అందము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి మాట అది చావుంటేనే జన్మకు అందం నిజంగానే ఎంత గొప్ప మాట కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడే ముందు